దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3:23 నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రెల్లదు. ఈ విన్న వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, మనం మార్గంలో వెళుతున్నప్పుడు అనేక పర్యాయాలు, ఎందరో జీవితాలు మనం చూస్తున్నాం. ఎన్ని యాక్సిడెంట్స్, అన్నీ ఎన్ని భయంకరమైన ప్రమాదాలు. అనేక మంది పాపం సైడ్ నుండి వెళుతున్నా సరే వారి మీదకి వచ్చేస్తున్నాయండి వాహనాలు. ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళుతున్న వారి మీద కూడా అనేక వాహనాలు వచ్చి వాళ్ళని గుద్దేస్తున్నాయండి. ఇవన్నీ కొంతమంది వారు ఒక బస్ స్టాప్లో నిలబడిన వాళ్ళ మీద కూడా వాహనాలు వెళ్ళి గుద్దేస్తున్నాయండి. ఎంత భయంకరమైన పరిస్థితి. బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా మళ్ళీ ఇంటికి వస్తాడనే నమ్మకాలు లేని దినాల్లో మనం ఉన్నాం. అయితే ఇలాంటి దినాలలో దేవుడు మనకు వాగ్దానంతో కూడిన మంచి మాట ఇస్తున్నారు. చూడండి, నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు. మనం వెళుతున్నప్పుడు సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచుతాడంట. 91వ కీర్తనలో ఒక మాట ఉంది, మన మార్గాలన్నిటిలో మనల్ని కాపాడటానికి ఆయన మన గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆ దూతలు ఏం చేస్తారంట, మన పాదాలకు రాయి కూడా తగలకుండా మనల్ని తన చేతుల మీద ఎత్తిపట్టుకుంటారంట ఆ దూతలు. 91వ కీర్తనలో మనం 11:12 ఈ మాట మనం చూస్తాం. ప్రియ దైవ జనాంగమ, మనం దేవుని చాటునుంటే, ఆయనను ఆశ్రయిస్తూ ఉంటే, ఆయనను నమ్ముకున్న మనల్ని కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు మన మార్గాలన్నిటిలో కాపాడటానికి. ప్రియ దైవ జనాంగమ, ఇక్కడ అంటున్నాడు నీ మార్గమున నువ్వు సురక్షితంగా నడుస్తావు. అంతమాత్రమే కాదు, నీ పాదము ఎప్పుడునూ తొట్టెల్లదు అంటున్నాడు. అంటే మార్గాన నడుస్తూ నడుస్తూ ఒక్కొక్కసారి కొంతమంది జారి పడిపోతూ ఉంటారు, కొంతమంది కాలు మడత పడిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి గుంటల్లో పడి అలా కాలు బెనికిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది, తొట్టుపట్టం అంటే ఇదే. ఒక్కొక్కసారి కాలు స్లిప్ అయిపోవటం, ఒక్కొక్కసారి కాలు మడత పడిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గుంటల్లో పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా తొట్టుపాటు అనేది ఉండదు నీ జీవితంలో. కేవలం రోడ్డు మీద నడుస్తుండే కాలే కాదు, అనేక మంది జీవితంలో కూడా తొట్టుపాటు గురవుతూ ఉంటారు. జీవితంలో కూడా అరే ఇలా జరిగిద్ది అనుకోలేదండి, ఇలా జరిగిద్ది అనుకుంటే అసలు నేను ఈ పని చేసేదానే కాదు, ఇలా జరిగిద్ది అనుకుంటే నేను ఇలా మాట్లాడేవాడినే కాదు, పొరపాటు జరిగింది అంటే అదే తొట్టుపట్టం. అంటే ఇక మీదట నీ పాదం అంటే నీ జీవితం తొట్టుపడదు. జెంటిల్మ్యాన్గా ప్రశాంతంగా ఉంటాను. ఇలా జరగాలంటే మనం ఏం చేయాలి? పైన కొన్ని వచనాలు చెప్తున్నాడండి. 3:13 అంటాడు, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటున్నాడు. అలా మనం నడిచేటప్పుడు మనం సురక్షితంగా నడవాలంటే, మన పాదం ఎప్పుడు తొట్టిల్లకుండా ఉండాలంటే, మన జీవితం ఎప్పుడు తొట్టు పడకుండా ఉండాలంటే జ్ఞానం వివేకం సంపాదించుకోవాలి మనం. అది సంపాదించుకున్నవాడు ధన్యుడు. ఏమండి అసలు జ్ఞానం దేనికంటే గొప్పది? ఆ తర్వాత వచ్చిన అంటాడు, వెండి కంటే గొప్పది అది, అపరంజి కంటే గొప్పది అది, పగడముల కంటే గొప్పది అది. నీ ఇష్ట వస్తువులన్నీ ఒక ప్రక్కనేసిన ఏది ఆ జ్ఞానంతో సమానం కాదు. అయితే ఈ జ్ఞానం ఎంత గొప్పదంటే, జ్ఞానం ద్వారానే దేవుడు భూమిని స్థాపించాడు అని 19వ వచనంలో మనం చూస్తాం. ఆకాశ విశాలాన్ని స్థిరపరిచాడు, అగాధ జలాల్ని ప్రవహించేటట్టు చేశాడు, అలాగే మేఘాల నుండి మంచు బిందువులు కురిసేటట్టు చేశాడు. ఇలా సకల సృష్టిని జ్ఞానంతోనే దేవుడు చేశాడు. జ్ఞానం చాలా గొప్పది.
మన ఇష్ట వస్తువులు ఏది దాంతో సమానం కాదు. వెండి, బంగారం, అప్పరంజి, పగడములు ఏది దాంతో సమానం కాదు. అంత గొప్పది జ్ఞానం. కనుక ఆ గొప్పదైన జ్ఞానాన్ని, వివేచనను సంపాదించుకుంటే ఖచ్చితంగా మన మార్గాల్లో సురక్షితంగా మనం వెళతాం. జీవితం తొట్టిపడదు, పాదం తొట్టిపడదు. ఈ జ్ఞానం మన దగ్గర ఉంటే ఎలా ఉంటుందో 16వ వచనం కానీ చెప్తాడు చూడండి. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వారి కుడి చేతిలో దీర్ఘాయువు ఉంటుంది. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వారి ఎడమ చేతిలో ధనం, ఘనతలు ఉంటాయి. అంటే జ్ఞానం మన దగ్గర ఉంటే దీర్ఘాయువు ఉంటుంది. జ్ఞానం మన దగ్గర ఉంటే ధనం, ఘనతలు ఉంటాయి. ఆ కింద 18వ వచనంలో అంటాడు, దాన్ని పట్టుకున్న వారంతా ధన్యులు. అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్న వారంతా, వివేకం కలిగిన వారంతా ధన్యులు. అది పట్టుకున్న వారంతా ధన్యులు అంటే అది కలిగి ఉన్నవారు నిజంగా ధన్యులు. అందుకే అంటాడు 21వ వచనంలో, నా కుమారుడా, లెస్సైన జ్ఞానం, వివేకం భద్రం చేసుకో అంటున్నాడు. జ్ఞానం సంపాదించడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని భద్రంగా కాపాడుకోవడం అంత ప్రాముఖ్యం. కనుక జ్ఞానం సంపాదిద్దాం అన్నిటికన్నా ప్రాముఖ్యంగా. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? అయితే అతడు దేవుణ్ణి అడగాలి. అడిగేవాళ్ళు ఏమాత్రం సందేహించకుండా అడిగితే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి జ్ఞానం కావాలని అడుగుదాం. జ్ఞానం ద్వారానే మనం వీటన్నిటినీ సంపాదించుకుంటాం. అంత మాత్రమే కాదు, జ్ఞానం కలిగిన వాడు నడుచున్నప్పుడు ఆ జీవితం ఎప్పుడు తొట్టుపడదు. అంత మాత్రమే కాదు, సురక్షితంగా వెళతాడు, సురక్షితంగా వస్తాడు. కాబట్టి జ్ఞానం సంపాదించుకునే తాపత్రయం చేస్తూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వింటున్న మనందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజల మార్గములన్నిటిలో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి దయచేసి వారిని కాపాడి భద్రపరచండి. అంత మాత్రమే కాదు, జీవితంలో తొట్టుపాటు అనేది ఎన్నడూ రాకుండా నీ బిడ్డల్ని మీరు కాపాడండి. ప్రభువా, జ్ఞానం, వివేకం ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.